ఆత్మహత్యల్లో రైతులది ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం కౌలు రైతులు రెండో స్థానం వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు ఏ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేదు కడాన వరి ఏ ఇద్దని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ భారతదేశానికి అలాంటి అన్నపూర్ణ దేశానికి అన్నం పెట్టిన ఆంధ్రప్రదేశ్లోనే నువ్వు వరి యుద్ధం చెప్పే ధైర్యం వచ్చిందంటే ఏమని చెప్పాలి నాకైతే అర్థం కాలేదు ఈ రెండున్నర సంవత్సరాల్లో రైతులు మొత్తం బాగా నష్టపోయారు మామూలు నష్టం కాదు తిరుగు కోలుకోలేని ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఎడ్యుకేషన్ విద్య మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భగవంతుడు కొంతమందికి ఆస్తులు ఇచ్చారు కానీ తెలివితేటలు మాత్రం అందరికీ సమానంగా ఇచ్చారు ఆ తెలివితేటల్ని ఉపయోగించుకోవాలంటే విద్య ఉంటేనే సాధ్యం మీరు ఏం చేశారు ఇంగ్లీష్ మీడియం అన్నారు నాడు నేడు అన్నారు నాడు నేడులో ఏం జరిగింది ప్రతి ఒక్క స్కూల్ మీద డబ్బులు ఖర్చు పెట్టారు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు ఇంకా ఎక్కువ పెట్టారు ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టారు పెట్టి ఏం చేశారు రంగులు కొట్టారు దానికి కూడా రంగు వేయాలంటే కోర్టులు అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాయి మొత్తం సెంట్రలైజ్డ్ కరప్షన్ మామూలు కరప్షన్ కాదు డోర్ ఫ్రేమ్ కావాలన్నా అమరావతి నుంచి జగన్ రెడ్డి ఏది చెప్తేనే వాళ్ళు వేయాలి ఒక స్విచ్ కావాలన్నా వీళ్ళు ఇవ్వాలి అంటే హోల్సేల్ కరప్షన్ నాసిరకం వస్తువులు పెట్టి డబ్బులు కొట్టేశారు డబ్బులు కొట్టేం చేశారు ఇప్పుడు మూడో రెండో తరగతి వరకు అంగన్వాడీలో కలిపేశారు మూడు నుంచి హై స్కూల్స్ తీసుకెళ్ళిపోయారు ఎవరికి అర్థం కాలే ఇప్పుడు కొండ హెడ్ మాస్టర్లకే అర్థం కాలే ఏం చేయాల ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం ప్రపంచంలో నీకేమైనా జ్ఞానం ఉందా ఎక్కడైనా సరే ఇంగ్లీష్ చదువుకున్న అందరికి ఉద్యోగాలు వచ్చాయా ఈరోజు అమెరికా ఉంది అమెరికాలో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు ఇంగ్లాండ్ ఉంది అక్కడనే ఇంగ్లీష్ పుట్టింది ఈరోజు ఆ దేశంలో వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా ఇండియన్స్కి ఉద్యోగాలు వస్తున్నాయా ఇండియన్స్ ఎంత ఎక్కడ చదువుకున్నారు మామూలు ఎలిమెంటరీ స్కూల్స్ కాదా నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా భాష అనేది కమ్యూనికేషన్ కోసం ఉపయోగించేది నాలెడ్జ్ అనేది చదువు ద్వారా వచ్చేది అలాంటి నాలెడ్జ్ని బలిపస చేసి మీరు ఈరోజు రాష్ట్రాన్ని పట్టించి రాబోయే రోజుల్లో పేద పిల్లలు చదువుకునే వీలు లేకుండా వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేశారు మీరు విదేశ విద్య పెడితే చదువుకున్న పిల్లలు ప్రపంచంలో ఎక్కడ పోయి చదువుకోవచ్చు అని పెడితే దాన్ని తీసేశారు మీ పిల్లలు మాత్రం అమెరికాలో ఇంగ్లాండ్ చదువుకోవాలి పేద పిల్లలు మాత్రం చదువు టీచర్లు లేని స్కూలు చదువుకోవాలి ఇప్పుడు టీచర్లు అడుగుతున్న పిల్లలు అడుగుతున్నారు మాకు టీచర్ కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారు చిన్న పిల్లలు ఇప్పుడు ఉండే డిస్టెన్స్ కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ పోతున్నారు ఇప్పుడు ఒక కిలోమీటర్ల స్కూల్ ఉంటే మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళే పరిస్థితి వచ్చింది చిన్న పిల్లలు నడిచే పరిస్థితికి వస్తున్నారు దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఇంకొక పక్కన